సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఈ వీడియోలో ఒక టాపిక్ అయితే చెప్తున్నాను. సో టాపిక్ కాదు, ఒక హెచ్చరిక లాంటిది. సో అది ఎలా అంటే, పొద్దున్న నుంచి వాట్సాప్లో నాకు తెగ మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఏంటంటే JBL స్పీకర్ 1 రూపీస్, సోనీ హెడ్ఫోన్ 9 రూపీస్, వివో V9 మొబైల్ 19 రూపీస్, శాంసంగ్ మొబైల్ 29 రూపీస్ అని. మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో సేల్ అని చెప్పి ఒక మెసేజ్లు అయితే తెగ వచ్చేస్తున్నాయి. సో అది నేను ఆల్రెడీ ఫేక్ అని లింక్ మీద క్లిక్ చేయొద్దని చెప్పాను. అయినా సరే చాలామంది క్లిక్ అనకుండా తెగ అయితే మెసేజ్లు అయితే నాకు పంపించేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇలా ఫేక్ అది నేను నిరూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా ఎలాగో చూపిస్తాను మీకు. సో ఆలోచన చేయకుండా మనం అయితే చూసేద్దాం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ విధంగా ప్రోడక్ట్స్ అయితే 1 రూపీ 9 రూపీస్కి అయితే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి కింద ఇక్కడ ఆర్డర్ నవ్ అని ఒక లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారా, లింక్ అయితే ఆర్డర్ నవ్ అని లింక్ ఇచ్చారు. సో వన్స్ ఒకసారి దీని మీద ట్యాప్ చేసి చూద్దాం. సో ఇది ఎలా పనిచేస్తుందని. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీరు మాత్రం ఇచ్చారని సో ఎందుకో కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయాలి. ఫ్లిప్కార్ట్ లాగా మనకి సేమ్ అయితే ఓపెన్ అయింది. సో చెస్ట్ సేమ్ ఎలా ఫ్లిప్కార్ట్లో ఉంటుందో మనకి ఎలా ఓపెన్ అయింది. కానీ ఇక్కడ చూసినట్లయితే మన వెబ్సైట్లో చూసినట్లయితే ఇది ఫ్లిప్కార్టే కాదు. అసలు చూసినారా, DUAF సర్వీసెస్ కాన్ఫరెన్స్ అని ఏదైతే ఉంది. సో ఇది ఒకటి. సో ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 రూపీకి ఏదో కూల్ షైన్ అని వస్తున్నారు. సో అంతేకాకుండా మిక్సీ వచ్చి 14 రూపీస్ అంట. ఓకే, సోనీ వైర్డ్ హెడ్ ఫోన్స్ వచ్చి 9 రూపీస్ అంట. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ హోమ్ థియేటర్ వచ్చి 49 రూపీస్, మొబైల్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 వచ్చి 29 రూపీస్ అని చెప్తున్నారు. సో వన్స్ ఒకసారి మనం దీని మీద క్లిక్ చేయగానే, సో యాడ్ టు కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను, 29 రూపీస్ అన్నారు. సో జస్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయమంటున్నాను. సేమ్ ఫ్లిప్కార్ట్లో ఎలా ఉంటుందో అలాగే ఇవాళ చూపిస్తున్నాను. సేమ్ మొత్తం ప్రాసెస్ అంతా చెప్తాను. సో అంతేకాక ఇదే ఫేక్ అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. సో అది కూడా మీకు చెప్తాను. సింపుల్గా మనం ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసేయమంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. సో నేను ఎంటర్ చేసేస్తున్నాను. సో పిన్ కోడ్ ఎంటర్ చేశాక మళ్ళీ మనకు డోర్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో స్టేట్ ఎంటర్ చేయమంటుంది. స్టేట్ కూడా ఎంటర్ చేసేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఒక మన మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. మన పేరు అయితే అడుగుతున్నారు, పేరు కూడా ఇచ్చేయండి. ఓకే, పేరు కూడా ఇచ్చేస్తున్నాను నేను. ఓకే, పేరు ఇచ్చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో సింపుల్గా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. సో ఓటీపీ కట్ట మనకి ఎలాంటివి ఏం రాదు. సో నేనైతే ఫేక్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో చూసినట్లయితే నేనైతే ఫేక్ నెంబర్ ఎంటర్ చేశాను. సిటీ సెలెక్ట్ చేయమంటుంది. సిటీ నేను హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో ప్లేస్ ఆర్డర్ మీద కంటిన్యూ మీద క్లిక్ చేసింది. క్లిక్ చేశాక మనకైతే టోటల్ ప్రైస్ అంతే ఇదంట, మనకి డిస్కౌంట్ ఎంత వచ్చిందో చూపిస్తున్నారు. అంతేకాకుండా మనకైతే 29 రూపీస్ మాత్రమే పేయబుల్ అమౌంట్ అంటున్నారు. సో సింపుల్గా కన్ఫర్మ్ ఆర్డర్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఇన్వైట్ ప్రాసెస్ అని ఉంది. సో ఇక్కడ మనల్ని 10 మందిని ఇన్వైట్ చేయమంటుంది. దీన్ని కూడా కంప్లీట్ చేసేసి చూపిస్తాను. సో జస్ట్ దానిలో సరిపోతుంది. మనం ఇన్వైట్ మీద క్లిక్ చేసేసి మనం బ్యాక్ వచ్చేస్తే సరిపోద్ది. సో చూసినట్లయితే నాకు ఇక్కడైతే ఇన్వైట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. సో సింపుల్గా ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ థ్యాంక్స్ ఫర్ షాపింగ్ విత్ అస్ అని చెప్పేసి ఒక ఆర్డర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ఎందుకో నాకు తెలీదు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని ఒకటి కనిపిస్తుంది. సో ఇది ఫేక్ అని ప్రూవ్ చేయడానికి మీకు ఇప్పుడే చూపిస్తాను. సో సింపుల్గా డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసింది. క్లిక్ చేశాక ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేయమంటుంది. అది వచ్చి వన్ యాడ్ యాప్ని ఇన్స్టాల్ చేయమంటున్నారు. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, దీనికోసమే మీకు చూపించడానికి. సో సింపుల్గా ఒక ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడిగడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చింది. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేయమంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేస్తున్నా. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిఫరల్ కోడ్ ఆల్రెడీ ఎంటర్ చేస్తుంది. సో చూసారా, మనకి రిఫరల్ కోడ్ అనేది అసలు మనం ఎంటర్ చేయాలి విడిగా. సో ఆల్రెడీ రిఫరల్ కోడ్ ఎంటర్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక 1 యాడ్ అనేది ఒక పేటీఎం ఎర్నింగ్ యాప్. ఓకే, మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో నేను కూడా చాలాసార్లు ఎర్న్ చేశాను. ఇది రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ లాగా. సో మనం ఎలా అంటే, రిఫరెంట్ ఎర్న్ మన లింక్ క్లిక్ చేసి రిఫర్ చేసినట్లయితే వాళ్ళకైతే 10 రూపీస్ అయితే వస్తుంది. సో ఆ లింక్ని వీళ్ళు ఎలా మార్చారంటే, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ సేల్స్ అని మార్చి మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకైతే మనం సింపుల్గా మన యాప్ని ఇన్స్టాల్ చేసేస్తాం. నెక్స్ట్ మీద ట్యాప్ చేసినట్లయితే వాళ్ళకైతే రిఫర్ అయితే అయిపోతుంది. సో వాళ్ళకైతే మనీ వస్తుంది, మనకైతే ఏమీ రాదు. సో వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ మెసేజ్ మీద మన లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళైతే రిఫరల్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకుని మనీ అయితే ఎర్న్ చేస్తున్నారో, మనమైతే లాస్ అవుతున్నాం.
సో లాస్ అంటే ఏమీ లేదు, వాళ్ళైతే మనీ ఎర్న్ చేస్తున్నారు, దానికోసం ఫేక్ మెసేజ్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వాళ్ళ రిఫర్ కోడ్. ఒక మీరు ఏ మెసేజ్ మీద అయితే క్లిక్ చేశారో అది ఫస్ట్లో స్టార్టింగ్లో ఎవరైతే మెసేజ్ ఫేక్ మెసేజ్ క్రియేట్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ అయితే మీకు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అడుగుతుంది, మీకు అయితే యాప్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వాళ్ళకైతే రిఫరల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది, వాళ్ళైతే మనీ ఎర్న్ చేసుకుంటారు, మీకైతే ఏమీ రాదు, ఆ మెసేజ్ అయితే ఫేక్. ఓకే, మీరు ఆర్డర్ చేశారు కదా అనొచ్చు, ఆర్డర్ అనేది మీకు పూర్తిగా ఫేక్. ఓకే, మీకు అలాంటి ఆఫర్ ఏదైనా ఉంటే ఫ్లిప్కార్ట్లోనే డైరెక్ట్గా యాప్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫ్లిప్కార్ట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో అంతేగాని మన వెబ్సైట్లోనే మన ఆర్డర్ని ప్లేస్ చేసుకోమని చెప్పదు. సో అంతేకాకుండా నేను వెబ్సైట్లో రీడైరెక్ట్ అయినప్పుడు ఫ్లిప్కార్ట్లో లాగిన్ అని అడుగుతుంది, మనకు దీంట్లో అయితే లాగిన్ అని కూడా అడగలేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ఫేక్ మెసేజ్ అని. ఇలాంటి మెసేజ్ల మీద నమ్మకండి. సో అంతేకాకుండా నేను చెప్పిన సబ్స్క్రైబర్లకి ఏంటంటే తెగ ఇందాక నుంచి తెగ మెసేజ్ అయితే నాకు పంపించేస్తున్నారు, నేను అంత ఫేక్ అని చెప్పినా నమ్మట్లేదు. సో వాళ్ళకోసం అయితే ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది, ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అనుకుంటున్నాను. సో వీడియో ఎలా అనిపించింది అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్లో షేర్ చేయండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.